हाय फ्रेंड्स, सिरि साई चैनल को स्वागत। ईरोजु नेनु मीकु दोंडकाय रोटी पच्चडी गुरिंचि तेलियजेस्तुन्नानु। वाटिकि कावाल्सिन पदार्थमुलु: 1/2 किलो दोंडकाय मुक्कलु, 150 ग्रामुल पच्चिमिर्चि, मिनपप्पु, पच्चिशनगपप्पु, जीलकर्र, चिंतपंडु, पोपु दिनुसुलु, कोत्तिमीर, करिवेपाकु, नूने, उप्पु तीसुकुंदाम। इप्पुडु मनं स्टव् आन् चेसि स्टव् मीद कड़ाई पेट्टुकोनि दांट्लोकि नूने वेद्दां। नूने वेडेंत वरकु वेट चेद्दां। ई रोटी पच्चडि चाला टेस्ट गा उंटुंदि। ई वीडियो चूसिन तर्वात मीकु नच्चिनट्लयिते मा चानल नि सब्स्क्राइब चेसुकोंडि, लाइक् चेयंडि, शेर् चेयंडि। చూసారా నూనె మరిగింది. ఇప్పుడు మనం మిరపకాయలని దాంట్లో వేసుకొని వేయించుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా వేయించాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల పచ్చిమిరపకాయల ఘాటు అనేది బయటికి రాకుండా ఉంటుంది. వీటిని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. చూసారా వేగిపోయిన వీటిని ఒక తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ముందుగా తరిగిన దొండకాయ ముక్కలను వేసుకుందాం. దొండకాయ ముక్కలు చిన్నగా కోసుకోండి. చిన్నగా కోయడం వల్ల తొందరగా మగ్గుతాయి. వీటిని మొత్తం నూనె పట్టే వరకు అటు ఇటు కలుపుదాం. వీటిని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చిన్నగా మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు యాడ్ చేయడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. వీటిని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారా ఇలా మగ్గిన తర్వాత దించుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత రోటీ పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. వీటిని కూడా కొంచెం సేపు వేయిద్దాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. చూసారా ఎంత బాగా వేగినాయో. ఇట్లా వేగిన తర్వాత ఇవి మంచి స్మెల్ వస్తాయి. వీటిని తీసి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లోకి తీసుకుందాము. వీటిని కూడా చల్లారనివ్వాలి. ఒక రోలుని తీసుకొని దాంట్లోకి ముందుగా చల్లారిన పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం సేపు దంచుదాము. చూడండి ఇట్లా పచ్చపచ్చ దంచిన తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ కొంచెం దంచుదాము. ఇట్లా దంచిన దాంట్లోకి ముందుగా చల్లారబెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళా దంచుదాము. ఇది చపాతీల్లో కూడా తినవచ్చు. చూడండి ఎంత బాగా మెదిగిందో, మంచి వాసన వస్తుంది. దొండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తిరగమూత వేసుకుందాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టి పోపుకు సరిపడా నూనెని వేసుకుందాము. రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత దాంట్లోకి పోపులు వేద్దాము. పోపులు మాడకుండా అటు ఇటు కలుపుదాము. ఇవి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకుండా తక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మాడిపోతే మళ్ళీ తిరగమూత పెట్టిన తర్వాత పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు తీసి ముందుగా చేసుకున్న పచ్చడిలోకి వేసి తాలింపు వేసుకుందాము. దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో దొండకాయ రోటి పచ్చడి రెడీ. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.